స్పీకర్ పోచారంను రోబో అనడం కరెక్టే అంటున్న రఘునందన్ రావు వ్యాఖ్యలను సమర్థిస్తారంటే సమర్థిస్తామని 91% మంది అంటున్నారు, 13,000 మంది ఓటింగ్ వేశారు. ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి కథ. ఇక హరీష్ రావు రాజీనామా చేయాలి, రాష్ట్రంలో కుప్పకూలిన వైద్యానికి బాధ్యత వహిస్తూ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలా వద్దా అంటే చేయాలి అని 91% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. 11,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. హరీష్ రావు ఆయన పరువు ఆయన తీసుకుంటున్నాడు. హరీష్ రావు అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. హరీష్ రావు మేనేజ్ చేసిండు అబ్బా, మేనేజర్, మంచి మేనేజర్ హరీష్ రావు. కలరింగ్ ఇచ్చిండు, కలరింగ్ ఇచ్చిండు. అంతేగాని ఇంకొకటి ఏం లేదు. మనకు ఎలాంటి వాళ్ళు గెలిపించినా మనకు తెలివి ఉండాలన్నా, అప్పుడే మన మార్పు వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ మిత్రులారా. స్పోర్ట్స్ పేజీ, జిల్లా పేజీలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? చెన్నార్ తెలంగాణలో సినిమా పేజీ తీసేసినందుకు ధన్యవాదాలు. వస్తాయి మిత్రులారా, త్వరలో వస్తాయి. టీఆర్ఎస్ పార్టీని బోందా పెట్టాలని చెప్తున్నారు. తెలంగాణ కోసం నీ పెట్రోల్ పోసుకొని ఉంటే వెంటనే రాజీనామా చేయాలి హరీష్ రావు గారు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి అంటా ఉండు. ఒకవేళ 7000 అమల్లోకి వస్తే మద్యం మొత్తానికే బంద్ పెడతారా, ఏం ముద్దు పెట్టుకుంటారా? లేకపోతే ఒక్క హరీష్ రావు అయితే సరిపోదన్న, మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలి. అంటే ఇక డిమాండ్ ఇది ఆమోదించదగ్గ డిమాండే కానీ అమలయ్యే డిమాండ్ అయితే కాదు. హరీష్ రావును అయితే బర్తరఫ్ చేస్తారా, హరీష్ రావే రాజీనామా చేస్తాడా బాధ్యత వహించి ఇక ఆయన విజ్ఞతకే వదిలేసేటువంటి అంశం.